సరే సరే వచ్చేయి. ఓకే ఏరా అంజీ, ఎలా నడుస్తుంది పని? అంతా టైంకే సరిపోతుందన్నా. నాగార్జున సిమెంట్స్ లోడ్ వస్తుందన్నావు కదన్నా. మాట్లాడండి రా, పక్క గల్లీలోనే ఉన్నాడు, వచ్చేస్తుంటాడు. సరే నువ్వైతే మనలో రెడీ చేయి, లోడ్ దింపాలి. నేను చెప్పిన పని కంప్లీట్ చేసండి, ఓకేనా? ఏంటి వినోద్, ఎలా నడుస్తుంది పని? సార్ మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే. ఇవాళ సిమెంట్ లోడ్ వస్తుందన్నావు కదా, దాని పేమెంట్ తీసుకొచ్చా. మన అంజీ కూడా అదే అడుగుతున్నాడు. అదిగోండి మాటల్లోనే వచ్చేసింది. నాగార్జున సిమెంట్ని చూస్తే నాలాంటి మేస్త్రీలకి పనిచేయాలన్న ఉత్సాహం ఇంకా పెరుగుతుంది. లెక్క పెట్టుకో నాన్నా. మళ్ళీ నాగార్జున సిమెంటే తెప్పించామా? అవునమ్మా, ఇదే కదా మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ సిమెంట్. ఇదే అన్నిటికంటే మంచి సిమెంట్ అని మీరు ఎలా చెప్తారు నాన్న? బయట ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా. కానీ అవేవి నాగార్జున సిమెంట్ కాదు కదండి. నా 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. నాగార్జున సిమెంట్ అంటే మునగాడు లాంటి సిమెంట్, అన్నిటికంటే స్ట్రాంగ్, క్వాలిటీలో నంబర్1. కన్స్ట్రక్షన్ ముందే నేను వినోద్ మాట్లాడుకున్నాం. వినోద్ 10 ఏళ్లుగా మేస్త్రి పనే చేస్తున్నాడు. అంతకు ముందు నుండి వినోదాల నాన్నగారు 20 ఏళ్లుగా ఇదే పనిచేశారు. నాణ్యతతో ఇల్లు నిర్మించే మేస్త్రులంతా గత 40 సంవత్సరాలుగా నాగార్జున సిమెంటే వాడుతున్నారు. అవునండి, మాకు నాగార్జున సిమెంట్ తో ఉన్న అనుబంధం దశాబ్దాల నాటిది. నేను కట్టిన ప్రతి ఇల్లు ఇన్నేళ్ల పాటు పగుళ్లు రాకుండా దృఢంగా ఉందంటే దానికి కారణం నాగార్జున సిమెంటే. వేరే సిమెంట్ వాళ్ళు కూడా ఇదే చెప్తారు. నువ్వు వేరే సిమెంట్ ట్రై చేస్తుంటే అదే గొప్పదనుకునేవాడువేమో. ఖచ్చితంగా కాదండి, ఎందుకంటే నాగార్జున అంటే సిమెంట్ మాత్రమే కాదు, నమ్మకం. సరే పక్కనే నేను కట్టిన ఇంకో విల్లా కూడా ఉంది, కావాలంటే వెళ్ళి చూద్దాం. అక్కడ ఏ గోడకైనా పగుళ్ళుంటే అప్పుడు నన్ను అడగండి. ఓకే అమ్మా, చూద్దాం. సరే చూద్దాం, పదండి. ఈ ఇల్లు నాగార్జున సిమెంట్ తోనే కట్టాము, కావాలంటే చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఏం మరి తూ, ఏమంటావు మరి? లేదు నాన్న, వినోద్ ఇంజనీర్ కాదు, మ్యానుఫ్యాక్చరర్ కాదు, అసలు ఇతని మాటలు మనం ఎందుకు నమ్ముతున్నాం? గుడ్డొచ్చి పిల్ల నెక్కిరిచ్చిందంట. అలా ఉన్నాయి మీ మాటలు. మీరు నా మాటలు నమ్మకపోయినా పర్వాలేదు, కంపెనీ ఇంజనీర్ మాటలైతే నమ్ముతారు కదా. ఒక పని చేద్దాం, మనం నాగార్జున సిమెంట్స్ ఫ్యాక్టరీకి వెళ్దాం, అక్కడ మీ ప్రతి డౌట్కి ఆన్సర్ దొరుకుతుంది. నాలాంటి వాళ్ళు నాగార్జున సిమెంట్ని మునగాడు లాంటి సిమెంట్ని అని ఎందుకు అంటారో మీకు తెలుస్తుంది. అయినా మీకు నమ్మకం రాకపోతే ఈ లోడ్ని వెనక్కి పంపించేసి మీకు నచ్చిన కంపెనీ నుంచే సిమెంట్ తెప్పించుకుందాం, ఓకేనా? సరే. రితు గారు, మీరు నన్ను ఇన్ని క్వశ్చన్స్ అడిగారు కదా, ఇంతకీ మీరు ఏం చదువుకున్నారు? సివిల్ ఇంజనీరింగ్. ఓ, అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. హలో వినోద్. హలో సుధీర్ గారు, ఎలా ఉన్నావు? బాగున్నాను సుధీర్ గారు. రితు గారు, ఈయనే సుధీర్, ఇక్కడ చీఫ్ ఇంజనీర్. మీ డౌట్స్ అన్ని ఈయనే క్లియర్ చేస్తారు. డౌట్స్ ఏంటి? రితు గారు ఒక కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు, నేనే ఆ ఇంటికి మేస్త్రిని. ఆ ఇల్లు ఏళ్ల తరబడి దృఢంగా ఉండాలంటే సిమెంట్ చాలా ముఖ్యం కదా. అవునండి. నేను ప్రతిసారి లాగానే నాగార్జున పీపీసీ సిమెంట్ నే వాడుతున్నాను, కానీ రితు గారు మాత్రం నువ్వు సివిల్ ఇంజనీర్ వా, మ్యానుఫ్యాక్చర్ వా అంటూ బోలెడు డౌట్స్ అడిగారు. మీరు చెప్తే ఆవిడకి నమ్మకంగా ఉంటుందని ఇక్కడ తీసుకొచ్చా. ఓ, చాలా మంచి పని చేసావు. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా సిమెంట్స్ విషయంలో. మన నాగార్జున సిమెంట్స్
రా మెటీరియల్ దగ్గర నుండి ఎండ్ ప్రొడక్ట్ వరకు క్వాలిటీ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటామో నేను మీకు దగ్గర నుండి చూపిస్తాను. సరే, ముందు రా మెటీరియల్ తో స్టార్ట్ చేద్దాం, రండి. సిమెంట్ తయారీలో ముఖ్యమైనది లైమ్ స్టోన్. నాగార్జున సిమెంట్ కంపెనీకి మట్టపల్లి, సుల్తాన్పూర్ తాండా, గుండ్లపల్లిలో దాదాపు 550 ఎకరాలలో లైమ్ స్టోన్ గనులున్నాయి. రీతు గారు, సిమెంట్ తయారీ అనేది రా మెటీరియల్ కలెక్షన్తో స్టార్ట్ అవుతుంది. ఇది లైమ్ స్టోన్ క్వారీ. లైమ్ స్టోన్ క్వాలిటీ ఎంత బాగుంటే సిమెంట్ క్వాలిటీ అంత బాగుంటుంది. నాగార్జున సిమెంట్కి ఉన్న లైమ్ స్టోన్ క్వారీలన్నీ 1 క్వాలిటీ క్వారీస్. పెద్ద పెద్ద హైగ్రేడ్ లైమ్ స్టోన్ బౌల్డర్స్ ని ఫ్యాక్టరీలోని క్రషర్కి తరలిస్తాం. కొందరు లైమ్ స్టోన్ కి క్లే కూడా కలుపుతారు. కానీ మన లైమ్ స్టోన్ మంచి క్వాలిటీ కాబట్టి ప్యూర్ లైమ్ స్టోన్ ని వాడతాం, తప్ప కల్తీ చేయము. ఇదే క్రషర్ మనం క్వారీ నుండి తీసుకొచ్చిన బౌల్డర్స్ ని స్పెసిఫైడ్ రేషియోలో ఇక్కడ క్రష్ చేస్తాం. ఆ పెద్ద పెద్ద రాళ్లను సాధారణంగా 20 mm వరకు చిన్న చిన్న స్టోన్స్ గా క్రష్ చేస్తాం. ఈ క్రష్ అయిన లైమ్ స్టోన్ ని స్టాకర్ రీక్లైమర్కి చేరుస్తాం. ఇవి ఫీడింగ్ హాపర్స్. ఒక దాంట్లో లైమ్ స్టోన్, రెండవ దాంట్లో ఐరన్ ఓర్, మూడవ దాంట్లో లాటరైట్ స్టోర్ చేస్తాం. స్టాకర్ రీక్లైమర్ నుండి లైమ్ స్టోన్ ఈ ఫీడింగ్ హాపర్లోకి వస్తుంది. ఇక్కడ లైమ్ స్టోన్ కి ఐరన్ ఓర్ ఇంకా లాటరైట్ కలుపుతాం. స్వచ్ఛమైన లైమ్ స్టోన్ కి నాణ్యమైన ఐరన్ ఓర్, లాటరైట్ ని మిక్స్ చేసి వర్టికల్ రోలర్ మిల్ కి పంపిస్తాం. ఇక్కడ లైమ్ స్టోన్, ఐరన్ ఓర్, లాటరైట్ ని గ్రైండ్ చేసి పొడి చేస్తాం. దాన్నే రా మిల్ అంటారు. ఇక్కడ నుండి ఇది స్టోరేజ్ యూనిట్ కి వెళ్తుంది. దాన్ని సైలో అంటాం. అందులోనే రా మెటీరియల్ స్టోర్ చేసి దాన్ని మా ఫిజికల్ లాబొరేటరీలో ఇంజనీర్స్ కి క్వాలిటీ చెక్ కోసం పంపిస్తాం. ఇది మా మెయిన్ కంట్రోల్ రూమ్. అసలైన మ్యాజిక్ జరిగేది ఇక్కడే. ఇది పూర్తి ఆటోమేటెడ్ సైకిల్. ఈ రూమ్ లో కూర్చొనే ఫ్యాక్టరీలో జరిగే అన్నిటినీ కంట్రోల్ చేస్తాం. ఇక్కడ కూర్చొని మేము ఇచ్చే కమాండ్స్ తో మెషిన్స్ వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. దట్స్ ఇంట్రెస్టింగ్. ఒకసారి క్వాలిటీ కంట్రోల్ నుండి అప్రూవల్ రాగానే ఈ రా మెటీరియల్ ని ఒక ప్రీ హీటర్ కి పంపిస్తాం. అక్కడ ఫైన్ కోల్ పౌడర్ తో దాన్ని మండిస్తాం. అందుకనే సిమెంట్ లో మీరు చూసి ఆ రంగు వస్తుంది. వన్ సెకండ్. ఇప్పుడు సిమెంట్ కలర్ ని బట్టి క్వాలిటీ మారుతుందంటారు కదా, అది నిజమేనా? అస్సలు నిజం కాదండి. సిమెంట్ క్వాలిటీ అనేది మనం వాడుతున్న మెటీరియల్స్ ని బట్టి ఉంటుంది. మీరు ఇంటి కన్స్ట్రక్షన్ కి వాడే మట్టి టెస్ట్ చేసింది కాదు, ఇటుక టెస్ట్ చేసింది కాదు, కేవలం సిమెంట్ మాత్రమే టెస్ట్ చేసింది. మా నాగార్జున సిమెంట్ బలమేంటో తెలుసా అండి? కస్టమర్ల నమ్మకం. ఓకే, నేను ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విజువల్ చూపిస్తాను. ఇది మా రోటరీ కిలన్. ఇందులో రామిల్ 1500 degrees Celsius లో హీట్ చేయబడుతుంది. అప్పుడు అది క్లింకర్ గా మారుతుంది. ఇక్కడ చూస్తే మీకు టెంపరేచర్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మేము ఆటోమేటిక్ గా కంట్రోల్ చేస్తాం. అమేజింగ్ మ్యాన్. ఈ క్లింకర్ ని మళ్ళీ క్వాలిటీ చెక్ కోసం ఫిజికల్ ల్యాబ్ కి పంపిస్తాం. గంట గంటకి క్లింకర్ శాంపిల్ తీసుకుని క్లింకర్ స్ట్రెంత్ తో పాటు అది సరిగ్గా మండిందో లేదో కూడా టెస్ట్ చేస్తాం. ఆ క్లింకర్ ని ర్యాపిడ్ కూలింగ్ సిస్టమ్ ద్వారా నార్మల్ టెంపరేచర్ కి తీసుకొస్తాం. ఆ తర్వాత దానికి జిప్సమ్ అండ్ ఫ్లై యాష్ కలుపుతాం. 5% వరకు ఫ్లై యాష్ కలిపితే దాన్ని ఓపీసీ అంటారు. 35% ఫ్లై యాష్ యాడ్ చేస్తే దాన్ని పీపీసీ అంటారు. ఇంతకీ ఓపీసీ పీపీసీ సిమెంట్లలో మీరే ప్రిఫర్ చేస్తారు? దాని గురించి నేను చెప్పడం కంటే మన వినోద్ చెప్తే బాగుంటుంది. రితు గారు, మనం పీపీసీ మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే గట్టి పడిపోకుండా ఉంటుంది. ఈజీగా 5-6 గంటల పాటు చక్కగా పని చేసుకోవచ్చు. పైగా ఇది వాటర్ రెసిస్టెంట్ కూడా. తాగడానికే నీళ్ళు లేని రోజుల్లో గోడలు తడపడానికి నీళ్ళు ఎక్కడ దొరుకుతాయండి? అలా తడపకపోవడం వల్లే గోడల్లో పగుళ్ళు వస్తాయి. కానీ పీపీసీతో మీకు ఆ బాధలే ఉండవు. పీపీసీ అనేది చాలా స్ట్రాంగ్ అండి, ఆటే పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు కోస్టల్ ఏరియాస్లో చూడండి, అక్కడ గాలిలో తేమ ఎక్కువ, నీళ్ళల్లో ఉప్పు ఎక్కువ, దానివల్ల ఇనుము తుప్పు పడుతుంది. కానీ మీరు పీపీసీ వాడితే 90% వరకు తుప్పు పట్టకుండా ఉంటుంది. రితు గారు, మన ఇంటికి వాడేది కూడా నాగార్జున పీపీసీ సిమెంటేనండి.
సిమెంట్ తయారీలో క్వాలిటీ చెక్ అనేది చాలా ముఖ్యం. రా మెటీరియల్ నుండి ఎండ్ ప్రోడక్ట్ వరకు ప్రతి స్టేజ్లోనూ ఒక టెస్ట్ జరుగుతుంది. ఇది రెండు రకాలుగా జరుగుతుంది, ఒకటి ఫిజికల్ టెస్ట్, రెండోది కెమికల్ టెస్ట్. సిమెంట్ మిల్ నుండి వచ్చిన సిమెంట్ క్వాలిటీ ఎలా చెక్ చేస్తారో చూద్దాం. పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ అబ్జార్ప్షన్, సెట్టింగ్ టైంతో పాటు సిమెంట్ స్ట్రెంత్ని చెక్ చేస్తారు. నాగార్జున సిమెంట్ BAS క్వాలిటీ శాండ్ 1:3 రేషియోలో తీసుకుని ఒక క్యూబ్ క్యాస్టింగ్ చేస్తాం. ఈ క్యూబ్ స్ట్రెంత్ చెక్ చేస్తాం. BAS స్టాండర్డ్ కన్నా దాదాపు 50% ఎక్కువ స్టాండర్డ్లో నాగార్జున సిమెంట్ తయారు చేయబడుతుంది. ఇది కెమికల్ ల్యాబ్. గంట గంటకు శాంపిల్ కలెక్ట్ చేసి కెమికల్ కాంపౌండ్స్ అన్ని సరైన శాతంలో ఉన్నాయో లేదో ఇక్కడ చెక్ చేస్తాం. సిమెంట్ ఫైన్నెస్ ని కూడా ఇక్కడే చెక్ చేస్తాం. ఇది XRF అనలైజర్. మాన్యువల్ టెస్టింగ్ కి కెమికల్ ల్యాబ్ లో దాదాపు 8 గంటలు పడితే ఈ మిషన్ సహాయంతో కేవలం 5 నిమిషాల్లో కెమికల్ టెస్ట్ చేయొచ్చు. ఖచ్చితమైన కెమికల్ శాతాన్ని సిస్టంలో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. సిమెంట్ మిల్ నుండి స్టోర్ అయిన సిమెంట్ ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ ప్యాకర్స్ ద్వారా HDPE లేదా PP బ్యాగ్స్ లో 50 కేజీల ఖచ్చితమైన తూకంతో ప్యాక్ చేయబడుతుంది. ఈ బ్యాగ్స్ నేరుగా ట్రాన్స్పోర్ట్ లారీలోకి లోడ్ అయి దేశంలోని మా డీలర్స్ అందరికీ, అక్కడి నుండి మీ ఇంటికి సప్లై చేయబడుతుంది. రితు గారు, నాగార్జున సిమెంట్ మీకు నమ్మకమైతే మాకు మాత్రం బాధ్యత. వినోద్, మన దగ్గర ఉన్న లోడ్ సరిపోతుందా? ఇంకో లోడ్ ఇప్పుడే ఆర్డర్ ఇచ్చేద్దామా? రితు గారికి మన నాగార్జున సిమెంట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చూపించు. ఖచ్చితంగా పదండి మేడం. చూస్తున్నారుగా, మన ఏషియాలోనే అతి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్, తెలుగువాడి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. వరద నీరు సముద్రపాలు కాకుండా కరువు ప్రాంతాలకు పంపించి నదులను అనుసంధానం చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇన్ఫాక్ట్ ఇంత పెద్ద మెగా పోలవరం ప్రాజెక్టుని నిలబెట్టింది నాగార్జున PPC సిమెంట్తోనే. మీరు చూస్తే ఇప్పటి వరకు నాగార్జున PPC సిమెంట్ 3 లక్షల టన్నుల వాడారు ఈ మెగా ప్రాజెక్ట్ నిర్మించడానికి. ఇంత పెద్ద మెగా ప్రాజెక్ట్నే నాగార్జున PPC సిమెంట్ నిలబెట్టినప్పుడు మీ ఇంటి నిలబెట్టలేదా రితు గారు? ఒప్పుకుంటున్నానండి, నాగార్జున సిమెంట్ అంటే నిజంగానే మునగాడు సిమెంట్. రేపటి నుంచి ఎవరు అడిగినా సరే పోలవరం ప్రాజెక్ట్ కట్టిన సిమెంటే మా ఇంటిని కూడా కట్టిందని చెప్తాను. నాగార్జున సిమెంట్, ఇది నాగార్జున సిమెంట్, మన నాగార్జున సిమెంట్, ఇది మన నాగార్జున సిమెంట్. తరతరాలు ఎన్ని మారినా, యుగ యుగాలు ఎన్ని గడిచినా, కాలాలు ఎన్ని దాటినా, ఇక ఈ స్నేహం కలకాలం. బలమైన బంధం, చెరగని ఆనందం, ఈ చిరకాల స్వప్నం ఇక మీ సొంతం. నాగార్జున సిమెంట్, ఇది నాగార్జున సిమెంట్, మన నాగార్జున సిమెంట్, ఇది మన నాగార్జున సిమెంట్. నాగార్జున సిమెంట్, ఇది నాగార్జున సిమెంట్, ఇది మన నాగార్జున సిమెంట్.